రే బావగారు కుసురు ఆ ఏం బావగారు ముక్క బాగా కలుస్తుందా ఏంటి కలిసేది ఉప్పులో పప్పు ఫుల్ కౌంట్ కు దగ్గరలో ఉన్నాను నీతో వియ్యం అనుకున్న దగ్గర నుంచి ఒక కాట పడట్లేదయ్యా పెళ్లి క్యాన్సిల్ వీడెక్కడ తండండి బాబు మాట్లాడితే పెళ్లి క్యాన్సిల్ అంటాడు మీరేమో బోడి బ్రహ్మం డిప్ప బ్రహ్మం అని గొడవ చేస్తారు నా బతుకు కోతి చేతిలో కొబ్బరి చెప్పు అయిపోయింది అంటే మేమంతా కూతురమనే ఉద్దేశం బోడి బ్రహ్మం ఎవరుగా బోడి బ్రహ్మం లేదు డిప్ప బ్రహ్మం అలా ఏడవపోతే నువ్వు నీ పిల్లని తీసుకెళ్లి సీక్రెట్ గా లవింగ్లు చేసుకోవచ్చుగా ఈ ఒంటి చేయని చూసి భయపడుతున్నారా లవ్ లోను లైఫ్ లోను తెగింపు ఉండాలరా చలో ఇవాళ రాత్రి నుంచే బ్రహ్మం బాలనాగమ్మల లవ్ రిహర్సల్స్ మొదలెట్టిద్దాం ఇంత మందిలో నా బాలనాగం ఎక్కడుందో నేను ఎలాకరి పెట్టేదిరా మీరు ఇక్కడే ఉండండి నేను లోపలికి వెళ్ళి బాలనాగం ఎక్కడుందో చూసి సైకి చేస్తాను అప్పుడు మీరు లోపలికి వచ్చేయండి ఓకే పది మంది ముందు వెళ్ళండి ఆగుదినా నేను వస్తున్నా త్వరగా రావదినా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి మళ్ళీ తెల్లారే రావాలి తొందరగా పద వెళ్ళాను చూశాను నోటిని పెదవులతో మూశాను అదృష్టవంతుడు రా బొడి బ్రహ్మం నీకు అనుభవం ఉన్న పిల్లం దొరకపోతుంది నువ్వు నోరుమే ఒరే రవి ఇది అన్యాయం రా నా బాలనాటమ్మ లేత పెదాలు ఆ పెదవులు మొదలతో రెండు మనసులు చేసే శబ్దం ముద్దు రెండు గుండెలు మాట్లాడే భాష ముద్దు రెండు హృదయాలు పాడే పాట ముద్దు బాబు నాన్న టైం ఎంత అయిందమ్మా ఆరో పన్నెండు ఆరో పన్నెండునా ఆరుకి పన్నెండుకి మధ్య ఏంకెలు కనపట్టలేదా బాబు నీకు కనపడవు ఎందుకు కనపడతాయి నా పెళ్లి కన్నా వచ్చి మంచి అమ్మాయిని సెటప్ చేస్తున్నావు కదా ఆవిడ ఊహించుకో అయినా పెళ్లి నాది సోమరునిధిలాగా ఏడుపెందుకురా నువ్వు కూడా వెళ్ళి బాలనాగంతో రొమాన్స్ చేయొచ్చు కదా సోలోగా కాదు బాలనాగంతో అదిగో మొదలత నీకోసం వచ్చినట్టుగా నువ్వు వెళ్ళిపో సంతకం తిని చూసుకో ఓకే ఆల్ ద బెస్ట్ హాయ్ రాత్రి మీరు చేసిన దానికి ఎంతో టెన్షన్ ఫీల్ అయ్యాను టెన్షనా టెన్షన్ ఎందుకు ఎందుక మీరు ఫీల్ అవ్వలేదా కన్ను మూసినా తెరిచినా ఏం చేసినా అదే గుర్తొస్తుంది నాకు అర్థం కాల అదే మీ పెదాలు నా పెదాలని తాకాయిగా ఆకలి లేదు నిద్ర లేదు ఒక చోట కూర్చోలేను ఒంట్లో ఏదోలా గుండెల్లో అదోలా మనసులో మరోలా ప్రేమ అది నీతోనా నువ్వేదో నోరు తెరిచి అరవపోతే నా నోటితో నీ నోరు మూశాను సారీ దాన్ని పోయి నువ్వు ముద్దనుకుని లవ్ అనుకుని ఏదో పిచ్చి పిచ్చిగా ఊహించుకుని చాలలో పడి తిరగటం చాలా టూ మచ్ గా ఉంది ఏదో పెళ్లికి వచ్చా ఒకళ్ళొకరు సరదాగా ఏడిపించుకున్నాం అల్లరి చేశాం దాన్ని లవ్ అంటారా కుర్ర లాయర్ గారు రవి జోక్ చేస్తున్నారా జోక్ కాదు ఇట్ వాజ్ జస్ట్ ఫన్ దట్స్ ఆల్ ఇదేంట్రా లక్షణంగా వచ్చినమని రివర్స్ గేర్ లో పంపించావు దీన్ని ఒక టైప్ ఆఫ్ లవ్ అంటారా లవ్ గిమిక్స్ నీకు అర్థం కాదు ఏజ్ బార్ గాడివి
ఏజ్ బార్ అని ప్రతివాడు డిప్ప మీద కొట్టి చెప్పడం నేర్చుకున్నాడు. ఏజ్ బార్ అయినోడు లవ్ చేయటం తెలీదా? ఓకే ఇట్స్ ఆల్ రైట్, ఈయన పెద్ద షాజహాను, ఈయన పెద్ద తాజ్మహల్ కట్టిస్తాడంట. తాజ్మహల్ మన బోడి బ్రహ్మం గడి చూడు పెళ్లి కొడుకు గెటప్ లో ఎలా ఉన్నాడు. మన పెళ్లి పీటల వరకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చెయ్యి తీసేసారే. చెయ్యి తీయకపోతే తర్వాత వేయటానికి చెయ్యి ఉండదు. పావుగారు ముహూర్తానికి ఇంకెంత టైం ఉంది? ఇంకెంత సేపు అండి? 20 నిమిషాలే. 20 నిమిషాలా? అయితే ఇంకొక ఆట వేసుకుంటాను. ఇంకొక ఆట వేసుకుంటా. బాబు ఫ్రెష్ గా ఉన్నారు, మంచి మాగిన అరటిపళ్ళు తింటారా? ఇతెక్కడి కొడవండి బాబు, మీరేమైనా పెట్టాలనుకుంటే మీ అల్లుడు గారికి పెట్టుకోండి. అమ్మాయి త్వరగా దండ తీసిరా. దండ మెడలో వేసిన వాళ్ళు ఒళ్ళో పడతారంట తెలుసా? నేనంత సులభంగా పన్ను బాబు. ఏంటి పుల్లెట్టు తాగుతున్నావు? కాదు గొట్టం. గొట్టం అంటే ఇదిరా? ఓహో మీ ఊళ్ళో గొట్టాలెట్టు తాగుతారన్నమాట? అవును. ఏ ఊరు బాబు మీది? హైదరాబాద్. బాబు హైదరాబాద్ లో చిరంజీవి ఇల్లక్కడా? చిరంజీవి ఇల్లక్కడు, మెట్లెక్కి ఇంట్లోకి వెళతాడు. అయితే నీకు చిరంజీవి బాగా తెలుసా? తెలుసు. ఓహో తెలుసు అంటే మాకు తెలుసు, సినిమాలు చూస్తాం కదా, అలా తెలవటం కాదు. నీకు బాగా తెలుసా? అసలు ఎందుకు పను? నువ్వు ఒకటి మధ్యలోను. బాబు చిరంజీవి బాగా తెలుసా? తెలియదు. తెలుసు అంటే కదా ఇప్పుడు. మామూలుగా తెలుసు అయ్యా. అంటే కొంచెం తెలుసు. కొంచెం అంటే కొంచెం అంటే కింద నాకు చిరంజీవి ఇల్లు తెలియదురా చెప్పావు కదా. ఒక్కసారి కళ్ళు మూసుకొని నోరు తెరువు. అమ్మాయిని చూడు, అరచేతిలో గోరింటాకులా చాలా చక్కగా ఉంది. ఇలా రా అమ్మాయి. నేనా? ఏం కావాలండి? మా అన్నయ్య కొడుక్కి సింగపూర్ లో లవంగాల వ్యాపారం. నీ ఇలా చక్కగా అందంగా చేసుకుంటావా? మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పిలువమ్మా, మాట్లాడతాను. తప్పకుండా. పెళ్లి వయసు ఫ్రంట్ కు వచ్చేసింది, ఎందుకు చేసుకోను? అడ్రస్ రాసిస్తాను, మా డాడీని కలవండి. తప్పకుండా. అలాగే. ఓకే. ఆగో. ఏంటి ఏంటి ఉద్దేశం? వాళ్ళేదో అడ్రస్ అడగటం, నువ్వేమో అడ్రస్ ఇచ్చి మా డాడీతో మాట్లాడినాను. ఏ తప్ప? తప్పే. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసా? ఎంత? ఈ పందిరంతా అదిగో, ఆ తలంబరాల బియ్యం, మంగళవాద్యం, మాంగళ్యం సాక్షిగా చెప్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిన్నేదో సరదాగా నిన్ను ఏడిపించడానికి నేను అన్నాను. ఏయ్ నేను సరదాగానే అన్నాను. ఎస్ ఐ యామ్ జోకింగ్. అమ్మాయి ఇన్నాళ్ళు మా మధ్యనే పెరిగింది, ఇప్పుడు దూరం అవుతోందని తెలిసి చాలా బాధగా ఉందండి. అమ్మాయిని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేం. బావగారు బాధపడకండి, మీ అమ్మాయిని జోగర ముక్కల మా సొంత బిడ్డలా చూసుకుంటాం, సరేనా? అమ్మ బయలుదేరు. మధు, ఈ 3 రోజులు 3 నిమిషాలా గడిచిపోయాయి. ఇంత తొందరగా విడిపోతున్నావు అంటే నాకు బాధగా ఉంది. నేను ఊరెళ్ళగానే మా మమ్మీ డాడీలతో మన ప్రేమ విషయం చెప్పి నీకు ఫోన్ చేస్తాను. పద్ధతి ప్రకారం మీ పెద్దవాళ్ళని ఏమన్నా మా ఇంటికి పంపించు. ఎందుకు మీ ఇంటికి? ఎందుకేంటి, మన ప్రేమ గురించి చెప్పి పెళ్లి ఏర్పాట్లు చేయడానికి. ప్రేమ పెళ్లి? ఎందుకు నవ్వుతున్నావు? లేకపోతే ఏదో పెళ్లిలో కలిసాం, ఫ్రెండ్స్ అయ్యాం,
రాసుకునే పూసుకునే తిరిగాం. అవన్నీ సరదాలు సరసాలు. అంతేగాని నిజమైన ప్రేమ అనుకున్నావా? ఏం జోక్ చేస్తున్నావా? జోక్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఫన్, దట్స్ ఆల్. Joke kadu, it was just fun, that's all.